హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సపోటా పండులో దాగి ఉన్న గొప్ప ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సపోటా అనే పేరు అందరికీ తెలిసిన విషయమే సపోటాకు మరో పేరు చీకు అందరికీ ఈ పేరు తెలియదు మనం సపోటా అన్నప్పుడు మనం ప్రధానంగా ఉష్ణమండల సతతహరిత చెట్టు ఈ పండును కలిగి ఉంటుందని సూచిస్తుంది సపోటా మామిడి అరటి జాక్ వంటి పండ్ల విభాగానికి చెందిన ఈ పండు అధిక క్యాలరీలు గల రుచికరమైన పండు సపోటా అద్భుతమైన రుచిని అందించే ఆరోగ్యకర పండ్లలో ఒకటి ఈ పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై గ్లూకోజ్ అధికంగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది దీని రుచి తీయగా ఉండటం వల్ల షేక్స్లో బాగా ఉపయోగిస్తారు సపోటా విటమిన్ ఏని అధికంగా కలిగి ఉంటుంది పరిశోధనల ప్రకారం విటమిన్ ఏ వృద్ధాభ్యంలో కూడా కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది అందువల్ల మంచి దృష్టిని పెంపొందించటానికి నిర్వహించటానికి మీరు సపోటా పండును తినటానికి తప్పకుండా ప్రయత్నించండి సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోజ్ను సమృద్ధిగా కలిగి ఉంటుంది క్రీడాకారులకు ఎంతో శక్తి అవసరం అందువల్ల వారిని సపోటా పండు తినమని సిఫార్సు చేయబడింది సపోటా పండు పీచుని అధిక మొత్తంలో అందిస్తుంది అందువలన దీనిని అద్భుతమైన విరోచన మందుగా భావిస్తారు దీనిలోని పీచు పదార్థం మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది పిండి పదార్థాలు అవసరమైన పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భవతులు పాలిచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం ఇది నీరసాన్ని గర్భ సమయంలో వచ్చే వికారం మైకం వంటితర లక్షణాలను తగ్గించటానికి సహాయపడుతుంది సపోటా మూలిక రక్తస్రావాన్ని ఆపుతుంది అంటే రక్తస్రావం నిలుపుదలకు తోడ్పడే లక్షణాలను కలిగి ఉంటుంది అందువల్ల ఈ మూలిక దెబ్బలు తగిలినప్పుడు మొదల సందర్భంలో రక్తస్రావాన్ని తగ్గించటానికి ఉపయోగపడుతుంది నేలలోని విత్తనాల పేస్టుని పురుగులు కుట్టినప్పుడు ఉపయోగిస్తారు సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావటం వల్ల నరాల ఉధృతిని ఒత్తిడిని తగ్గించటానికి సహాయపడుతుంది అందువల్ల ఇది నిద్రలేమి ఆందోళన వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు మంచిది సపోటా పండు ఛాతి పట్టేసినప్పుడు దీర్ఘకాలంగా దగ్గు జలుబు తగ్గనప్పుడు నాణాలలో నుండి దగ్గు శ్లేషణం తొలగించటం ద్వారా వాటిని దూరంగా ఉంచుతుంది అందువల్ల ఇది దగ్గు జలుబు తగ్గించటానికి దోహదం చేస్తుంది సపోటో విత్తనం పొడి మూత్రపిండాలలో పిత్తాశయంలోని రాళ్ళను తొలగించటానికి సహాయపడి మూత్ర విసర్జన కారకంగా పనిచేస్తుంది అలాగే ఇది మూత్రపిండాల వ్యాధుల నుండి రక్షణ అందిస్తుంది సపోటా పండు బరువు తగ్గటంలో పరోక్షంగా సహాయపడుతుంది సపోటా మూత్ర విసర్జన ప్రేరకంగా పనిచేస్తుంది అందువల్ల మూత్ర విసర్జన ద్వారా శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించటానికి సహాయపడుతుంది సపోటో పండు మీ చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది ఈ పండులో ఉండే విటమిన్ ఈ చర్మాన్ని తేమగా ఉంచటం వల్ల చర్మం అందంగా ఆరోగ్యంగా ఉంటుంది అందువల్ల సపోటా పండు తినటం అనేది చర్మానికి ఎంతో మంచిది సపోటో విత్తనాల నుండి తీసిన నూనె మీ జుట్టు తేమగా మృదువుగా ఉండటానికి సహాయపడి బాగా నిర్వహిస్తుంది ఇది కాంతిని అందించి రింగుల జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుంది ఇది జుట్టు లేకుండా సులభంగా గ్రహిస్తుంది సపోటో విత్తన చమురు ఇబ్బంది పెట్టే చర్మ పరిస్థితులను తొలగించి జుట్టును పట్టుత్వంగా ఆరోగ్యంగా పెరిగేటట్టు చేస్తుంది సపోటో విత్తనాలను ఆముదంలో కలిపి ఒక పేస్ట్లా తయారు చేయబడింది ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మరుసటి రోజు తలస్నానం చేయండి దీనివల్ల మీ జుట్టు మృదువుగా ఉండి చు చుండ్రు సమస్యను నియంత్రిస్తుంది సపోటో పండులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి అందువల్ల వృద్ధాప్య ప్రక్రియలను మెరుగుపరచడం కోసం బాధ్యత తీసుకున్న శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నిర్మూలించటం ద్వారా ఒక వయోవృద్ధి నిరోధికత ఏజెంట్ లాగా పనిచేస్తుంది ఇది ముడతలను తగ్గించటంలో కూడా ప్రభావాన్ని చూపిస్తుంది సపోటోలోని కెర్నాల్ విత్తనం నూనెను చర్మానికి లేపనంగా ఉపయోగిస్తారు ఈ విత్తనం నుండి వచ్చిన మిగిలిన అవశేషాలను నూనెను సంగ్రహించిన తర్వాత బాధకరమైన చర్మ సమస్యలను పిండికట్టుగా ఉపయోగించవచ్చు సో ఇవాళ వీడియోలో సపోర్టవ్ పని తీసుకోవటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా రేపటి వీడియోలో మరొక విషయం గురించి మీతో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్